परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरा आदेश जय महाकाल। सियत्सु सी अंटे फिंगर्स, अस्टू अंटे प्रेजर, శరీరం పై వేళ్లతో తగిన విధంగా ప్రెజర్ ఇస్తూ చేసేటువంటి సనాతన సాంప్రదాయక మర్దన చికిత్స పద్ధతే ఈ సిఎస్సు. ఆరు ఏడు శతాబ్దాల్లో అప్పటికే బోధిధర్మునచే వ్యాపింపబడినటువంటి మన సనాతన మర్మశాస్త్రం నుండి ఆకు ప్రెజర్లో కొన్ని మెలకువలను ప్రాచీన చైనా దేశం సృష్టించుకుంది. ఈ చికిత్సా పద్ధతిని రూపొందించుకుంది. తర్వాతి కాలంలో ఈ సిఎస్సు అనేటువంటి చికిత్సా పద్ధతి జపాన్ దేశానికి పాకి అక్కడే స్థిరపడి జపాన్ సాంప్రదాయక వైద్యంగా వెలుగొందుతుందని చెప్పవచ్చు. ఈ సిఎస్సు చికిత్సా పద్ధతికి కూడా ఇన్ అండ్ యాంగ్ సిస్టమ్స్ మీదనే ఆధారపడి నడుస్తుంది. దీనిలో కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆక్యుప్రెజర్ థెరపీ ఉంటుంది. ఈ ఇన్ అండ్ యాంగ్ విధానాలను అనుసరించి నిద్ర, ఆహారము, పంచతత్వాలు, శారీరక విధానాలు ఇలా అనేక అంశాల ఆధారితంగానే ఈ సిఎస్సు చికిత్స కూడా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. శరీరంలో ఉండే ప్రతి సమస్యకు, ప్రతి సంధులకు అనగా జాయింట్స్కు చక్కని ఈ సిఎస్సు విధానంలో ప్రెజర్తో చికిత్సా ప్రక్రియ అన్నది సాగి మంచి ఆరోగ్యాన్ని రోగి పొందుకునేలా ఈ చికిత్స సాగుతుందని చెప్పవచ్చు. ఈ సిఎస్సులో అమ్మ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి చికిత్స క్రియ కలదు. దీనిలో యామ్ అంటే విత్ ఆర్ వితౌట్ ప్రెజర్, మా అంటే స్లైట్లీ రబ్బింగ్. ఈ విధంగానే ఈ సిఎస్సు యొక్క చికిత్స క్రియ అన్నది సాగుతూ ఉంటుంది. అందుకే దీనిని ఆక్యుప్రెజర్ మరియు మర్మ చికిత్స వంటి క్రియలతో కలిపి రోగులకు ఈ చికిత్స ప్రక్రియను ఉపయోగించి అనేకమైనటువంటి సత్ఫలితాలని మా అనుభవంలో చూడటం జరిగింది. అందుకే ఈ సిఎస్సు అనేటువంటి ఈ చికిత్సా ప్రక్రియని ఆసక్తిపరుల కొరకు కోర్సులా బోధించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.